ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఓటమి ఎంత భయపడద్దు మనిషిని. అలాంటిది మనకింత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి 100% మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. 21 ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు 175లో, కానీ 175 ఈ రోజున 164 గెలవడానికి మనం తీసుకున్న ఈ 21 ఒక వెన్నెముక్క అయిపోయింది ఈ కూటమి విజయానికి. ఇది మామూలు విజయం కాదు. ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం, కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం. ఇది నా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను పెద్ద మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు. మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయపడిన సంవత్సరాలు అవన్నీ. ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ. ఏదైనా మాట్లాడి ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం. పచ్చి బూతులు తిట్టేయడం, ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దని చూడకుండా భయపెట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్, కేసులు. సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సీఐడిదే ఆఫీస్లో ఆయన మీద పాశవికంగా ఆయన కొట్టించిన తీరు, 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి 53-54 రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం, రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, అడ్డగోలు ఇసుక దోపిడీలు, ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది జనసేన పార్టీ. రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది. ఈరోజు మనకి 100% ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం. మనం దెబ్బలు తిన్నాం మనందరం. మనం ఎవరు ఇక్కడ ఉన్న వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే, పోటీ మీకు అన్ని స్థానాల్లో బలమిచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టి ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక ఒక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మనం పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే, నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.